నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో రాగి జావ, దీనిలో అనేక రకాల ఆరోగ్య లాభాలు ఉన్నాయని చెప్తారు. అనేక రకాల పదార్థాలను కలిపి దీన్ని రకరకాలుగా తయారు చేస్తూ ఉంటారు. సో అయితే ఏది బెస్ట్, దీనిలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి, ఎటువంటి అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది, సో వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ పెద్ది రామాదేవి గారు. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే డాక్టర్ గారు. రాగిజావ అంటే చాలా చలవ చేస్తుందని, ఎండాకాలంలో తీసుకోవాలని ఇలా చెప్తూ ఉంటారు. అసలు రాగిజావ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అంటే ఏంటి? బేసిక్గా ఏంటంటే, ఈ రాగులు అనేవి ఏంటంటే మిల్లెట్స్లో ఒక రకం. అంటే వీటిని ఫింగర్ మిల్లెట్స్ అంటారు. అంటే వీటిలో చాలా చిన్న గింజలుండి రెడ్డిష్ కలర్లో ఉంటాయి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఫింగర్ మిల్లెట్స్లో ఈ రాగుల్లో ఏంటంటే హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ కాల్షియం ఉంటుంది. 339 mg ఆఫ్ కాల్షియం, 100 grams ఆఫ్ ఒక 100 grams రాగుల్లో ఉంటుంది. అలాగే పొటాషియం హై కంటెంట్లో ఉంటుంది. అలాగే కొంత ఐరన్ ఉంటుంది, కొంత మెగ్నీషియం ఉంటుంది, ఫైబర్స్ ఉంటాయి. అయితే ఇందులో ఫైబర్స్ని ప్రీబయోటిక్స్ అంటారు. అందుకే దీనికి చాలా ప్రాధాన్యత ఉంది. తెలిసి తెలియక మన వాళ్ళు చాలా తింటారు. అంటే ఈ మామూలుగా ఈరోజు మనం ప్రచారాలకు వచ్చిన రకరకాలైన మిల్లెట్స్, అంటే కొరలు అవనండి, అరకలు అవనండి, అండు కొరలు అవనండి, వీటికంటే కూడా రాగుల్ని చాలా ఈజీగా తింటూ ఉంటారు. ఎందుకంటే ఇవి మనకి ఈజీగా అబ్జర్వ్ అవుతాయి తిన్నప్పుడు మనకి. అంటే రొటీన్గా మనం మిగతా అవి తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే దాన్ని కొంచెం అరగడానికి టైం పడుతుంది. ఈవెన్ ప్రోటీన్ కంటెంట్ కూడా ఉంటుంది ఇందులో. కాబట్టి వీళ్ళకి ఎవరైతే రాగుల్ని తిన్నారో వాళ్ళకి హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి ఒక విధంగా చూస్తే. రెండోది ఏంటంటే, వాళ్ళు చాలా మటుకు చాలామంది ఏంటంటే దాన్ని సంగటి కింద చేసుకుంటుంటారు. అలాగే దాన్ని యాజ్ ఇట్ ఈజ్ మీల్ కింద తింటూ ఉంటారు. అంటే రాగి ముద్ద అంటారు, దాంట్లో ఉల్లిపాయ వేసుకుని, దాంట్లో కొంచెం పెరుగు వేసుకుని, మళ్ళీ దాంట్లో మిగతా పదార్థాలు ఏదో కొంచెం పప్పు వేసుకుని ఫుల్ అది మీల్ కిందనే తింటారు చాలామంది. అది కొంతమంది అంబలి చేసుకుంటారు, రాగితో చేసిన అంబలి. అలాగే రాగుల్ని జావ కింద పొద్దున పొట్టు తాగుతూ ఉంటారు. ఇవన్నీ కూడా చాలామంది సమ్మర్లో తీసుకుంటూ ఉంటారు. ఇది ఇందాక అన్నట్టు ఇది చలవ ఎందుకు చేస్తుందంటే, దీంట్లో పొటాషియం కంటెంట్ హైగా ఉంది మిగతా వాటికంటే కూడా, అందువల్ల దీన్ని తీసుకుంటారు. ఇంకొకటి ఏంటంటే, మన వాళ్ళు వాడే విధానం ఏంటంటే ఎక్కువ దీన్ని ప్రాసెస్ చేయకుండా తొందరగా ఉడుకుతుంది కూడా. ఇది దీని యొక్క పొడి ఏదైతే ఉందో, రాగి పొడి ఏదైతే ఉంటుందో దాన్ని నీడలో వేయగానే తొందరగా ఉడుకుతుంది. ప్లస్ దాంట్లో ఉండే పదార్థాలు తొందరగా అవి డిస్ట్రాయ్ కావు, అందువల్ల మనకి అబ్జార్ప్షన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. అందువల్ల మన వాళ్ళు ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఏదైనా జ్వరం వచ్చినప్పుడు, ఏదైనా వచ్చినప్పుడు అది తీసుకోవాలని చెప్తుంటారు. కానీ ఒకటి ఏంటంటే, దీంట్లో హై ఫైబర్ కంటెంట్ ఉంటుంది, ప్రీబయోటిక్ అంటారు దీన్ని, ఫైబర్ని. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, రాగుల్లో వాటిలో మీకు ఫెనాల్స్, పాలిఫెనాల్స్ అనేవి అధికంగా ఉన్నాయి. అది ఈరోజు కనుక్కున్న, ఆధునికంగా కనుక్కున్న విషయం ఏంటంటే, ఈ పాలిఫినాల్స్ అనేవి ఏంటంటే ఆ రెడ్ కలర్ టింజ్ ఏదైతే ఉందో పైన తొక్క ఏదైతే ఉందో అది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అది మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ ఫ్లావినాయిడ్స్ అండ్ పాలిఫినాల్స్ దేంట్లో ఉంటాయో అదంతా యాంటీ క్యాన్సరస్ కిందను, యాంటీ ట్యూమర్ అంటే ట్యూమర్స్ ఇవాళ రకరకాలైన బాడీలో వస్తున్నాయి, గడ్డలు గడ్డల కింద ఒంట్లో రావడము, కణుతులు రావడము, ఫైబ్రాయిడ్స్ రావడం, ఇవన్నీ కూడా ఆపడానికి పాలిఫినాల్స్, ఫ్లావినాయిడ్స్ హెల్ప్ చేస్తాయి అన్నమాట. సో దే హ్యావ్ హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్. ఎక్కడైతే పాలిఫినాల్స్ ఉన్నాయో అవన్నీ కూడా యాంటీ ఆక్సిడెంట్ యాక్షన్ ఎక్కువ చేస్తాయి అన్నమాట. అది ఈరోజు కనుక్కున్నారు. కాబట్టి దీంట్లో ఉండే పర్పుల్ కలర్ ఏదైతే ఉందో అది మనకు చాలా హెల్ప్ఫుల్ చేస్తుంది మన హెల్త్కి. ఇంకొకటి ఏంటంటే, గ్లైసెమిక్ ఎఫెక్ట్స్. డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారు, వాళ్ళకు కూడా గ్లైసెమిక్ తొందరగా షుగర్ లెవెల్స్ పడిపోకుండా ఉండడానికి రాగులు సహాయపడుతూ ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే, వీటిలో ఉండే ఫైబర్స్ ఏవైతే ఉంటాయో అవి ఏం చేస్తాయంటే కోలన్కి ఇబ్బంది కలగకుండా హెల్ప్ చేస్తాయి అన్నమాట. చాలా మటుకు ఫైబర్స్ ఏంటంటే అవి అంటే వెరైటీస్ ఆఫ్ ఫైబర్స్ ఉంటాయి, సాల్యుబుల్ ఫైబర్స్, ఇన్సాల్యుబుల్ ఫైబర్స్ అలా ఉంటాయి కదా. అందులో ఈ పర్టికులర్ ఫైబర్స్ ఏంటంటే కొంచెము మన శరీరంలో కొత్త కొత్త ప్రక్రియలు కరగకుండా, కోలంలో మార్పులు రాకుండా ఉండడానికి, సింథసైజ్ చేయడానికి మనం తిన్న ఫుడ్ని హెల్ప్ చేస్తాయి అన్నమాట. సో ఇవన్నీ పాజిటివ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అలాగే ఇది మనకి లేడీస్కి ముఖ్యంగా కాల్షియం లాస్ ఉండే వాళ్ళకి, ఎల్డర్లీ పేషెంట్స్కి, వాళ్ళందరికీ కూడా ఇది హెల్ప్ చేస్తాయి అన్నమాట. సో ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి.
డైజెస్టివ్ ట్రాక్ట్ మీద పనిచేస్తూ ఉంటుంది, రెస్పిరేటరీ సర్క్యులేటరీ సిస్టమ్ మీద హెల్ప్ చేస్తూ ఉంటుంది, అలాగే వీళ్ళకి జనరల్ హెల్త్ మీద కూడా హెల్ప్ చేస్తూ ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యం మిగతా అన్ని మిల్లెట్స్ కంటేనూ ఇది, దిస్ ఈజ్ ఈజీలీ డైజెస్టబుల్. ఎక్కువ ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఇందులో స్టార్చ్ ఎక్కువ ఉండదు, గ్లూటీన్ కంటెంట్ అసలే ఉండదు, జిగురు ఉండదు అసలు. ఓకే, కాబట్టి ఇది ఎవరికైనా ఆటిస్టిక్ చిల్డ్రన్ కొంతమందికి ఇవ్వకూడదు అంటారు, గ్లూటీన్ ఫ్రీ ఫుడ్ పెట్టాలంటారు, అలాంటి వాళ్ళకి ఇది ఇవ్వచ్చు అన్నమాట. చాలామంది వెతుకుతూ ఉంటారు ఏం పెట్టాలి గ్లూటీన్ ఫ్రీ ఫుడ్ అంటే. కొన్ని రోగాలకి, గట్టు ప్రాబ్లమ్స్ అంటారు, కొన్ని రకాలైన స్టమక్ సంబంధమైన సమస్యలకి, అంటే ఐబిఎస్ ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అలాంటి వాటికి గ్లూటీన్ ఫ్రీ ఫుడ్ పెట్టాలి. కొంచెం జిగురు, గ్లూటీన్ అనే పదార్థం కొంచెం ఇరిటేట్ చేస్తుంది. అలాంటిది ఈ రాగి ఫైబర్, రాగి ఫుడ్ ద్వారా హెల్ప్ చేస్తుంది. ప్లస్ వీళ్ళకి జనరల్ నరిష్మెంట్ కూడా వస్తుంది, ముఖ్యంగా ఎండాకాలం జావ రూపంలోనో లేకపోతే మజ్జిగలో కలిపి తీసుకుంటే మంచిది. ఓకే, ఏది బెస్ట్ అంట డాక్టర్ గారు? అంటే చాలా రకాల పద్ధతుల ద్వారా తయారు చేస్తూ ఉంటారు, సో మిల్క్తో తీసుకుంటూ ఉంటారు, మజ్జిగతో తీసుకుంటూ ఉంటారు కదా, సో ఏది బెస్ట్ అంటారు? మిల్క్తో తీసుకోకూడదు, ఎందుకంటే మిల్క్తో మనం ఎప్పుడైతే తీసుకుంటాం దీంట్లో ఫైబర్స్ కొంచెం ఎసిడిక్ అవుతాయి అన్నమాట. కాబట్టి మజ్జిగలో చాలా మంచిది, ఎప్పుడు తీసుకున్నా కానీ మజ్జిగలో. కానీ కొంతమంది అంటారు వింటర్ సీజన్లో కొంచెం చలవ చేస్తుంది అంటారు కదా, అప్పుడు దాంట్లో వాళ్ళు మిగతా ఏమైనా ఓట్స్ లాంటివి ఏదైనా వేసుకునే, అంటే ఏమవుతుందంటే మనం మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవాలి. ఎస్, సీజనల్గా మనం వాడుకునేటప్పుడు ఏది మనకి బెనిఫిట్ అవుతుంది అంటే, సమ్మర్లో అయితే డైరెక్ట్ మజ్జిగ వేసుకుని మజ్జిగలో కలుపుకొని తీసుకోవచ్చు. కానీ కొంతమంది ఏమంటారంటే స్టిల్ లైక్ రాగులు తిన్నప్పుడు కొంచెం ఎసిడిటీ వస్తుంది అని చెప్తూ ఉంటారు, సో అలాంటప్పుడు దాంట్లో ఓట్స్ కూడా కలిపి తీసుకోవచ్చు. ఎక్కువ జావ రూపంలో తీసుకుంటే ఈజీ అది. ఓకే, అంటే ఒకసారి తాగేసేయచ్చు. అదే సంగటి రూపంలో అంటే అది కలరు టేస్ట్, చాలామంది ఇడ్లీలు తయారు చేయడము, దోశలు తయారు చేయడము అని రకరకాలు చేస్తున్నారు, చేసుకోవచ్చు ఎవరి ఇష్టం వాళ్ళది. కానీ ఏంటంటే అందులో రుచిగా తినాలి, తిన్నా కానీ, ఎందుకంటే అది బలవంతంగా చాలామంది కలర్స్ ఇష్టపడరు, వాసన కూడా ఉంటుంది కదా. ఈ మిలెట్స్లో రకరకాలైన స్మెల్స్ ఉంటాయి, రైస్ లాగా ఒక స్మెల్ ఉండదు, ఈ ఒక్కొక్క మిలెట్ ఒక్కొక్క స్మెల్. మనం ఇవాళ రేపు కుక్ చేసేది కూడా కుక్కర్లో కుక్ చేస్తుంటాం కాబట్టి ఆ స్మెల్ కొంచెం డిఫరెంట్గా అయిపోతుంది అది. కాబట్టి వీళ్ళు వాళ్ళ హెల్త్ని బట్టి వాళ్ళు తీసుకోవాలి, ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్స్ తప్పనిసరి తీసుకోవాలి. ఓకే, ఒక్కసారైనా తీసుకోవాలి, రోజులో ఏదో ఒక టైంలో తీసుకోవాలి. అలా కార్డియాక్ పేషెంట్స్, ఒబేసిటీ పేషెంట్స్, ఒబేసిటీ కూడా చాలా మంచిది, ఎందుకంటే ఇట్ ఇస్ ఏ పార్ట్ ఆఫ్ డైట్ కింద మనం తీసుకోవచ్చు. అలాగే గ్రోయింగ్ చిల్డ్రన్, అలాగే ఇవాళ రేపు చాలామంది ఆడవాళ్ళకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్, రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, వాళ్ళకు కూడా తీసుకొచ్చింది. కొంత ఐరన్ కంటెంట్ కూడా ఉంటుంది ఇందులో. ఎస్, ముఖ్యంగా లేడీస్కి డెఫిషియన్సీ రెండు వస్తాయి, ఒకటి కాల్షియం డెఫిషియన్సీ, ఒకటి ఐరన్ డెఫిషియన్సీ, హిమోగ్లోబిన్ తగ్గిపోతుంది. సో ఈ రెండు కూడా మనకి రాగుల ద్వారా వస్తాయి. కాబట్టి చాలామంది ఎవరైనా వండుకోవాలనుకుంటే ఇందులో మళ్ళీ వెజిటేబుల్స్ అన్నీ వేసి, కొత్తిమీర, కరివేపాకు ఇలాంటివన్నీ వేసి తీసుకుంటే వాటిల్లో ఉండే వేరే కాల్షియం కానీ, అందులో ఉండే మళ్ళీ హిమోగ్లోబిన్, ఐరన్ కానీ ఇవన్నీ కూడా జోడించి వీళ్ళకి హెల్ప్ చేస్తాయి అన్నమాట, టేస్టీగా కూడా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. సో చాలామంది కూడా డౌట్ ఉంటుంది, సో ఏ విధంగా ప్రిపేర్ చేసుకొని తీసుకోవాలి అని. సో అంతేకాకుండా సో ఎటువంటి ఆరోగ్య లాభాలు కలుగుతాయని, ఒబెసిటీ, డయాబెటీస్ ఇలాంటి వాళ్ళకి కూడా చాలా చక్కగా పనిచేస్తుంది, అంతేకాకుండా కార్డియాక్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కూడా పనిచేస్తుందని చాలా చక్కగా చెప్పారండి. ధన్యవాదాలు డాక్టర్. నమస్తే. సో చూసారు కదండి, రాగి జావని ఏ విధంగా ప్రిపేర్ చేసి తీసుకుంటే మనకు ఆరోగ్య లాభాలు కలుగుతాయో, సో ఎవరు ఏ అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు తీసుకోవచ్చో, ఇది ఇవాళ టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం.